ఇప్పుడు మనం అమెరికాలోని క్లీవ్లాండ్ అనే ఊళ్ళో ఫీల్డ్ స్టోన్ ప్రిజర్వ్ అనే కమ్యూనిటీలో ఉన్నాం. ఇక్కడ హోమ్ గార్డెన్ చాలా బాగా పెంచారు. అది చూస్తే ఎవరైనా సరే ఇన్స్పైర్ అవ్వాల్సిందే. మొన్న నేను కూడా చూశాను, అక్కడ లేని కూరంట లేదు. వాళ్ళ గార్డెన్ లో పువ్వుల దగ్గర నుంచి అన్ని కూరలు, మన ఇండియాలో దొరికే కూరలు అన్ని కూడా వాళ్ళ గార్డెన్ లో ఉన్నాయి. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు మీ అందరికి కూడా అది చూపిద్దామని నేను బయలుదేరుతున్నాను. రండి చూద్దాం. ఇండియాలో నాకు బాటనీ అంటే చాలా ఇష్టము. మొక్కలు కూడా చాలా ఇంట్రెస్ట్. మా నాన్నగారు టీచర్, ఆయన కూడా ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మాకు కూడా ల్యాండ్స్ అవి ఇండియాలో ఉన్నాయి. సో అందుకని చిన్నప్పటి నుంచి మొక్కలతో మంచిది. యా, నాకు చాలా ఇంట్రెస్ట్ మొక్కలు అంటే. అందుకనే నేను బాటనీ. యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక ఇయర్లో ఆల్మోస్ట్ 6-7 మంత్స్ స్నోనే ఉంటుంది కదా, మరి మీరు ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారు? మేము ఇవి వింటర్లో చనిపోతాయండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే ప్లాంట్స్ చేస్తాను అన్నమాట. గోంగూర, ఇది గోంగూర. ఇది అంటే ఎన్ని నెలలకి మీకు? ఇది 2 మంత్స్. అంటే ఇవి సీడ్సేనా? సీడ్సే వేసాను, కాకపోతే కొంచెం కొంచెము సీడ్స్కి ఒక కొంచెం దూరం దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అవి బ్రాంచెస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దగ్గర దగ్గర వేసే ముందు అవి దగ్గర మరి బ్రాంచెస్ రావాలి. అంటే మీరు ఇంట్లో వాడుకోవడానికి కూడా అంత చాలా. నేను ఇయర్ పిక్లు కూడా పెట్టాను, ఇంకా లాస్ట్ వీక్ ఒక ఫ్రెండ్ వచ్చి తీసుకుంటాను. అంటే పెట్టిన ఒక 4 వీక్స్ కింద వచ్చేస్తున్నాయి. లాస్ట్ వీక్ ఒకరు తీసుకెళ్లారు. సీడ్స్ పెట్టిన తర్వాత 1 మంత్ లో వచ్చేస్తుంది. పోటింగ్ సాయిల్ అది బయట నుంచి హోమ్ డిపో నుంచి తీసుకొచ్చాను. అవి మేము ఇంట్లో వెజిటబుల్స్ అన్ని రీసైక్లింగ్ చేసేసి వాటిని ఒక చేసి దాంట్లో వెజిటబుల్స్ పీల్స్ అన్ని ఉంటాయి కదా, చూపెట్టండి. యా షూర్. బాగుంది, చాలా బాగుంది. చాలా గోంగూర. ఈ తోటకూర అండి, ఈ తోటకూర సీడ్స్ కోసం మనం ఇచ్చాము. మనకి ఇండియాలో తోటకూర బాగా వస్తుంది. ఇవి నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్ గా వస్తాయి, మనం ఏం చెయ్యక్కర్లేదు. ఒక దగ్గర ఇవి డ్రై అయిపోయాక ఇదే నెలలో పడిపోతుంది. అవే పడిపోతాయి. యా, మనకి ఒక 2 మంత్స్ వరకు చాలా ఎక్కువ తోటకూర వస్తాయి. మాకైతే చాలా ఎక్కువ వచ్చింది. ఏం చేయాలి? బాగుంది. ఆర్గానిక్ అండి, నేను పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయటం లేదు. ఓన్లీ ఎప్పుడైనా అదే ఫంగస్ ఏవైనా వచ్చేటప్పుడు ఇవి ఏంటది వేప నూనె ఉంటుంది కదా, అదేమో అవి ఒకటి వాడుతున్నాను. అది దాంట్లో బేకింగ్ సోడా నెక్స్ట్ డిష్ వాషర్ వేసేసి అది లిక్విడ్ లో తయారు చేసి స్ప్రెడ్ చేస్తాను. వస్తాయి ఇప్పుడు ఇవన్నీ సీడ్స్. ఇవి కూడా సీడ్స్, ఇంట్లో టమాటోస్, నార్మల్ టమాటోస్ సీడ్స్ అవి డ్రై అయిపోయిన తర్వాత. లాస్ట్ ఇయర్ ఉన్న సీడ్స్ నుంచి వచ్చేసాయి? లేదు లేదు, ఇంట్లో మళ్ళీ మళ్ళీ వేసాయి. ఏ సీడ్స్ అన్నమాట, టమాటో సీడ్స్ నార్మల్ వేస్తే ఆటోమేటిక్ వస్తాయి. గార్డెన్ చూపిస్తా. ఇవి బెండ మొక్కలు, ఇవి కూడా అన్ని ఆర్గానిక్. చాలా బాగున్నాయి, చాలా బెండకాయలు బాగా వచ్చాయి కదా, సైజ్ కూడా చాలా బాగుంది. ఒక 4-5 టైమ్స్ తీసేసాను అన్నమాట.
అంటే ఒక మొక్క ఈ 5 మంత్స్ లో ఎన్ని సార్లు వస్తాయి మీకు బండ్ కాయలు బాగా 5 వస్తాయి అండి 7 టైమ్స్ ఇలా వస్తాయి ఓకే ఓకే బాగున్నాయండి చాలా బాగున్నాయి ఆర్గానిక్ కదా చాలా చూడడానికి ఎంత ఫ్రెష్ గా బాగుంది ఇవన్నీ ఇండియన్ ఇండియా నుంచి తీసుకొచ్చాం సీడ్స్ అన్ని ఇండియా నుంచి తెచ్చారా అన్ని ఆర్గానిక్ ఓకే ఈ ఆనియన్స్ లాస్ట్ ఇయర్ ఆనియన్స్ అన్నమాట ఆనియన్స్ కూడా పెడతారా అండ్ లాస్ట్ ఇయర్ వేసాను అవి ఆటోమేటిక్ గా వచ్చాయి నేను ఏలేది ఇయర్ ఓకే ఓకే టమాటోస్ ఏం వచ్చాయి ఇవన్నీ కూడా టమాటోస్ కదా ఇవన్నీ టమాటోస్ అదేంటండి అది పొటాటోస్ అన్ని అంటే పొటాటో కూడా ఉన్నాయి అంటే అచ్చా అచ్చా ఇది కంద దీనికి మా సాయిల్ అనేది లూజ్ గా ఉంటే మనకి మంచిగా వస్తాయి అందుకే వస్తాయి కాకపోతే అవి అంతగా మంచి గ్రోత్ గ్రోత్ ఉండదు ఇది కంద అనమాట మీ దగ్గర అన్ని కూరలు ఉన్నాయి అసలు ఇప్పుడు మామూలుగా అంటే ఈ పిలక మొక్కల్లాగా వస్తాయి కదా పైన అది కట్ చేసేసి వేసాను అనమాట మామూలు కందకి వచ్చే తీసుకుని ఇది పొటాటోస్ కూడా అలాగే వేసాను చాలా కందం తీసేసి వేసాను ఇవ్వండి ఇది స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ ఇప్పుడు యాక్చువల్గా సీజన్ అయిపోయింది కదా సీజన్ అయిపోయింది ఇయర్ ఇక్కడ క్రీపర్ ఇది బీరకాయ ఇవి చెర్రీ టమాటాస్ అండి సలాడ్లోకి యూజ్ అవుతాయి మంచిగా ఇక్కడేమో ఇది ఒకటి ఉంది జుకినీ అని అమెరికన్ వెజిటబుల్ అని ఇక్కడ అమెరికన్స్ చాలా బాగా పెద్ద ఇక్కడ కెమెరా ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి కింద అది ఎత్తడం ఇదిగోండి ఇది బీరకాయ మోడల్ ఉంటుందండి సరేకోవచ్చు ఫ్రై మామూలు కూరలాగా కూడా వాడతారు హెల్తీ హెల్తీ ఫుడ్ అన్నమాట అమెరికన్స్ బాగా ఇష్టపడతారు ఇవన్నీ బీన్స్ ఇది ఆంధ్రకాయ గుమ్మడికాయ ఇండియా ఇండియా పంపిన్స్ ఇది ఇండియా పంపిన్ ఓ బాగుంది అన్ని కోసేసినట్టున్నారు ఆగస్ట్ వచ్చేసింది ఎండ అయిపోతుంది కదా అవునవునవును బాగుంది క్యాంట్లూప్స్ అండి ఫ్రూట్ అంటే దీన్ని దేనికి వాడతారు ఎట్లా వాడతారు ఫ్రూట్ తింటారండి ఫ్రూట్ లైక్ వాటర్ మిల్లన్ టైప్ క్యాంట్లూప్స్ పంకిన్ చాలా ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి పైన కూడా పంకిన్ ఇది ఇక్కడ ఈ అమెరికన్ పంకిన్ కట్ చేసేస్తాను అనమాట నిన్నే ఇది కొంచెము డిఫరెంట్ షేప్ లో ఉంటుంది అది మంగళ సైడ్ ఇవి టమాటోస్ ఇవి కూడా నేను సీడ్స్ తో వేసానండి మొక్కలు కొనలేదు ఇవి ఇవి కూడా ఆర్గానిక్ మంచిగా ఓకే చాలా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి అనమాట ఇలా ఇవి మళ్ళీ ఆటోమేటిక్గా ఇప్పుడు అలా వదిలేస్తే నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్ వస్తాయండి కూడా క్యాప్సికమ్ ఇవన్నీ సీడ్సే యా బ్రెంజిల్ ఇక్కడ ఇది ఇండియన్స్ ఇండియన్ ఇండియా బ్రెంజిల్ ఇవి బాగుంది చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి దీంట్లో యా ఇవి బ్లాక్ మొన్నే కట్ చేసేసాను మళ్ళీ కొత్తవి అనమాట ఇవి ఈ సీజన్ అండి ఆగస్ట్లో వస్తాయి ఎక్కువ ఇవి ఇవి వేసి 2 మంత్స్ 2 మంత్స్ పైన అయిపోతుంది కానీ అది గ్రేప్స్ అండి గ్రేప్స్ యా ఇది వింటర్లో డ్రై అయిపోయి మళ్ళీ సమ్మర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి మే నుంచి స్టార్ట్ అవుతుంది సో అన్నీ కూడా చాలా వరకు మొక్కలన్నీ స్నో వల్ల ఏం పాడవు కొన్ని మళ్ళీ సీజన్ వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ వేసాను నేను చాలా చిన్న మొక్క వేసాను ఇయర్ మొత్తం బాగా ఇది అయిపోయింది
అక్కడ అది గ్రే యాపిల్ ఉంది అక్కడ బనానా టూ త్రీ ఇయర్స్ కొంచెం యాపిల్ చెట్టు కూడా పెట్టారు ఫ్రూట్స్ చిన్న వచ్చాయి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఆటో ఇది బనానా దీన్ని మనం కవర్ చేయాలండి అమెరికాలో ఇక్కడ మనకి ఎట్లానే బాధ లేదు యానీ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు స్టూడెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను వాలీ ఫ్యాట్ హై స్కూల్లో ఇప్పుడు నేను మా టీచర్స్ కి అందరికి చూపించాను అన్నమాట వాళ్ళందరూ సో అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు యా అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు బట్ గార్డెనింగ్ ఇస్ లిటిల్ హార్డ్ రైట్ మనం ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం అన్ని గ్రాస్ చేయాలి వీడ్ వస్తుంది కట్ చేయడము ప్రాబ్లమ్ వస్తుంది ఇయర్ కొంచెం ఉంది అని లాస్ట్ ఇయర్ కుండీలో కూడా ఇంట్లో పెంచుకున్నారు ఇదంతా ఇది మా డ్రీమ్ అండి ఇదంతా ఇలా చేసుకోవడం అనేది మా కొడు ప్లేస్ కూడా బాగా వచ్చింది ఇదంతా ఇదంతా లాస్ట్ ఇయర్ ఇలా గ్రాస్ లా ఉండేది మొత్తము మా హస్బెండ్ నేను కలిపి డ్రిల్లింగ్ చేసేసి ఇలా చేసాం డ్రిల్లింగ్ చేసేటప్పుడు కొంచెం హార్డ్ వచ్చింది అన్ని ఆర్గానిక్ దానికి ఏం వేస్తారు మీరు ఎరువు దీంట్లో మట్టి అంతా వేసేసి దీంట్లో ఏమేమి వేస్తారు మట్టితో పాటు అన్ని వెజిటబుల్స్ పీన్స్ అండి వెజిటబుల్స్ పీన్స్ వేస్ట్ అంతా వేసేసి దీంట్లో మట్టి కొంచెం వేస్తాం ఇది ట్రిల్లింగ్ చేసేటప్పుడు ఇదంతా దాంట్లో వేసేసి పైన వేసేసి మళ్ళీ కొంచెం మట్టి అది వేస్తాం ఇది ఎంత టైం పడుతుంది తయారవడానికి ఇది ఒక 6-7 మంత్స్ పడుతుంది 6-7 మంత్స్ అంటే మీరు ఈ సీడ్స్ అవన్నీ వేసే ముందే ఇది ఏరంతా వచ్చేదంతా వేసేసి చాలా మటు మొక్కలు ప్లాంట్స్ ఆటోమేటిక్ గా వస్తున్నాయి తోటకూర అయితే మొక్కలు ఇయర్ చాలా ఎక్కువ వచ్చింది బాగా సో మీరు ఇండియా ఏమాత్రం మిస్ అవ్వట్లేదు మాకు మామిడి తోటలు అవి ఉన్నాయి ఇవన్నీ మా తాతయ్య వాళ్ళకి కూడా ఈ అరటి తోటలు అవి ఉన్నాయి మాకు కూడా ఉన్నాయి మా అమ్మ వాళ్ళకి మీరు మా అమ్మది కూడా ఇలాగే అంటే వాళ్ళది ఒక ఫామ్ పెద్ద ఫామ్ లో హౌస్ అవి ఉన్నాయి హౌస్ అది పౌల్ట్రీ ఫార్మ్ అది అక్కడ అన్ని ఇలా చేస్తారు అనమాట వాళ్ళ ఇన్స్పిరేషన్ అనమాట వాళ్ళు కూడా ఏమైనా కర్రీ చేసుకున్నప్పుడు అప్పుడే కట్ చేస్తారు హ్యాపీ కదా అంత ఇన్స్టెంట్ గా ఇక్కడ నుంచి కోసుకొని వెళ్ళి వెంటనే చాలా హ్యాపీ ఇది కొన్ని క్యాంటల్స్ రోడ్ ఇక్కడ ఇవి కూడా వేయలేదండి ఆటోమేటిక్ వచ్చింది లాస్ట్ ఇయర్ ప్లాంట్ అన్నమాట ఇది ఇవన్నీ వచ్చింది క్యాంటలూప్స్ ఇది మన జుకినీ కదా యా చూసారు యా ఇండియా క్యాంటల్ ఇండియాలో కూడా ఉంటాయండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ దా చెప్తాను అదే ఇందా నుంచి అది కర్బూజా కర్బూజా అంటాం కదా కర్బూజా ఐ థింక్ డిఫరెంట్ కర్బూజా అంటారు కర్బూజా మేబీ యా అది కర్రీ లీవ్స్ ప్లాంట్స్ ఇక్కడ ఇవి బ్రాంచెస్ నేను కట్ చేసేసానండి నాకు ఇష్టం ఇలా మొక్కలు అవి ఇలా కట్ చేసేయగా ఆటోమేటిక్ గా ఇవి ఒక ఒక బ్రాంచ్ తీసుకుని దాన్ని రూట్ పౌడర్ లో ముంచేసి వేసా ఈ మల్లె మొక్క కూడా అలాగే వేసాను బ్రాంచ్ లో కట్ చేసేసి రూట్ పౌడర్ లో ముంచితే ఇలా వచ్చింది ఒక 2 మంత్స్ లో ఇలా వచ్చేసింది అంటే ఎట్లా ఏం చేస్తారండి రూట్ అంటే ఇక్కడ ఒక రూట్ ఇటువంటి స్టెమ్ ఏదైనా లావుగా ఉన్న స్టెమ్ అని ఇలా తీసుకుని దీన్ని కట్ చేసేసి ఒక రూట్ పౌడర్ అని మనకు దొరుకుతుంది యా దాంట్లో డిప్ చేసేసి సాయిల్ వేస్తే ఆటోమేటిక్ గా మనకి వస్తాయి అని ప్లాంట్స్ ఇవి కూడా కర్రీ లీవ్స్ ఇది వేసాం కర్రీ వేసాం కట్ చేసేసాను ఇలా బ్రాంచెస్ వస్తాయని చుట్టుపక్కల మనం నేను మిస్టేక్ చేశాను అనమాట అంత ముందు కింద బాటమ్ ది కట్ చేస్తూ ఉండేదాన్ని అలా ప్లాంట్ అంతా అలా ఫైబర్స్ పెరిగేసింది ఇంకా ఇంకా అలా పెరిగేసింది కింద రాకుండా అప్పుడు పైన కట్ చేసేసా బ్రాంచెస్ ఇప్పుడు వస్తున్నాయి ఇది తులసి కదా యా మంచి తులసి ఇవన్నీ చామంతులు అది అల్లం ముక్క ఇది
జింజర్ ఇదా జింజర్ ఇంకా పచ్చిమిరపకాయ అది వస్తుంది సో మీరు మార్కెట్ నుంచి అసలు ఏం తెచ్చుకోకర్లేదు సమ్మర్ లో కొంచెం పర్ల వింటర్ లో మరి ఇవన్నీ డ్రై అయిపోతాయి కొన్ని మొక్కలు నేను ఇంట్లో ఉంచుతానండి ఇవి ఇవి లోపల పెడతారా లీస్ ఇంట్లో పెడతా ఇది పెడతాను మల్లె మొగ్గ ఇది ఒక తులసి మొగ్గ పెడతా మందార పెడతాను ఇవన్నీ ఒక ఆర్గనైజేషన్ నేను మామూలుగా నీట్ గా పెట్టుకుంటా అన్నమాట మళ్ళీ మేలు అన్ని సన్ లైట్ సరిపోతుందా ఏమన్నా వేరే ఇక్కడ పెడతాను విండోస్ దగ్గర పెడతా విండోస్ దగ్గర విండోస్ దగ్గర పెడితే ఆటోమేటిక్ గా సరిపోతుంది ఓ అంటే తులసి ఇంట్లో ఉంటే మంచిదిగా అందుకనేసి ఇవన్నీ పెడతా ఇది కూడా ఇది ఇది కూడా మల్లె మొక్కేనండి చెర్రీ అండి పీచ్ ఇక్కడ బాగుంటాయి ఇది హెల్దీ ఫుడ్ ఇవి ఉంటాయా స్నోక్ ఇవి కూడా పాడే ఇవి స్నోక్ ఉంటాయండి స్నోక్ ఉంటాయి అంటే పోతాయి మొత్తం శమ మాత్రం ఉంటుంది ఆటోమేటిక్ నెక్స్ట్ ఇయర్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ వస్తాయి ఇలా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ సీజన్ లో పెరిగేవి మనకి చెర్రీస్ పీచ్ యాపిల్ ఇవన్నమాట యా బనానా ఇవన్నీ బాగా పెరుగుతాయి గ్రేప్స్ ఇవన్నీ బాగా వస్తాయి అన్న స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా వింటర్ లో పోతాయి ఆయన మళ్ళీ డ్రై అయిపోయి మళ్ళీ ఆటోమేటిక్ గా వస్తుంది సో మీకు మంచి బ్యాక్ యార్డ్ కూడా చాలా బాగుంది బ్యాక్ యార్డ్ బ్యాక్ యార్డ్ మీ కమ్యూనిటీలో చాలా మందికి కూడా మీరు ఇస్తారు కదా సీడ్స్ అవన్నీ చాలా మంది దగ్గర విన్నాను నేను చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు మీ గార్డెన్ అవునండి నేను ఏం చేస్తానంటే ఇవన్నీ ఉంచేస్తాను అన్నమాట పూట అయ్యే వరకు అవన్నీ మళ్ళీ సీడ్స్ చేసేసి ఎవరో మా ఇంట్లో ఉంటారో వాళ్ళందరికీ ఎవరైనా అడిగినా ఇస్తాను అన్నమాట వెజిటబుల్స్ కూడా ఇస్తాను అన్నమాట దొరకవు కదా ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి ఇది ఇండియా ప్లాంట్స్ కూడా మనం ఇవన్నీ ఉంచుతాను అన్నమాట ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళు వీటిని అక్కడికి షిఫ్ట్ చేసేస్తారా నెక్స్ట్ యా ఇప్పుడు ఈవినింగ్ చేస్తాను నెక్స్ట్ సైడ్ వేస్తాము కొంచెం గ్యాప్ ఉంటే బ్రాంచెస్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మొక్కలకి కొంచెం గ్యాప్ ఇది లాస్ట్ ఇయర్ అనుకోండి ఆర్గానిక్ అనమాట ఇదంతా దీని లోపల చాలా సీడ్స్ ఉన్నాయి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎండ్లో మనం పెట్టేసి తర్వాత సీడ్స్ వేసుకుంటూ వస్తాయి సో ఇస్తాం ఇవి కూడా బీరకాయ ఇది లోపల ఉన్నాయి బీరకాయ సీడ్స్ దాని లోపల సీడ్స్ ఉంటాయి అవన్నీ మళ్ళీ చాలా ఫ్రెష్ గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అసలు ఇక్కడ చెట్టు నుంచి కోసింది దొరకడం అంటే చాలా గ్రేట్ కదా ఓ థ్యాంక్ యూ టమాటాలు అన్ని కోసేసారు కదా ఉన్నాయండి ఇంట్లో కూడా టమాటాస్ ఉన్నాయి బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు మీ బ్యాకాటే కాకుండా ఈ ప్యాకే కూడా చాలా బాగుంది అంటే ఇండియన్ స్టైల్ చాలా బాగుంది అసలు మీ బ్యాక్ సైడ్ అంతా చూస్తుంటే ఇండియాలో ఏదో పల్లెటూరు లో ఉన్నట్టుంది ఇక్కడ ఉండి కూడా మీరు ఇంత బాగా చేస్తున్నారంటే సో గ్రేట్ థ్యాంక్ యూ అండి సబ్స్టిట్యూట్ టీచర్ గా వర్క్ చేస్తున్నానండి మళ్ళీ స్టూడెంట్ టీచర్ గా వ్యాలీ ఫైర్ హై స్కూల్ ఇక్కడ పార్మాలో ఉంది అక్కడ స్టూడెంట్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఫైవ్ అవర్స్ కోసం మాతో అందరు అమెరికన్ టీచర్స్ వాళ్ళు కూడా మా గార్డెన్ అంతా చూపించాను వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు అది ఆర్గానిక్ అనేసరికి చాలా బాగా మెచ్చుకున్నారు అనమాట నేను స్టూడెంట్స్ కూడా చూపించాను ఇది నేను లాస్ట్ జూమ్ క్లాస్ లో మా ప్రొఫెసర్స్ కి వాళ్ళందరూ చూపించాను అనమాట నాది కూడా సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు కదా అనేసి కొంచెం చూపించాను అది ఆర్గానిక్ కాబట్టి నార్మల్ మనం పెస్టిసైడ్ యూజ్ చేయకుండా ఇంత బాగా వచ్చిందా అనేసి ఆర్గానిక్ కాబట్టి వాళ్ళు బాగా వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు బాటిల్ గార్డ్ అంటే ఏంటో అమెరికన్స్ కదా వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు ఇటువంటి వెజిటబుల్ అన్నారు అనమాట వాళ్ళకి చికెన్ ఇవన్నీ తెలుసు కానీ ఈ వెజిటబుల్స్ గురించి తెలియదు అనేసి వాళ్ళు ప్రొఫెసర్ అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆమె కూడా సైన్స్ ఆమె
ఇందులో చాలా మేబీ 50 పైన ఉంటాయి సీట్స్ అవి చాలా వస్తాయి లోపల మొత్తం చూసారుగా అవకాశాన్ని బట్టి కొన్ని కూర మొక్కలన్న ఇంట్లో పెంచుకోగలిగితే ఆర్గానిక్ కూరలు తింటున్నా ఉన్న తృప్తితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి